हाय अंडी, वेलकम टू सुमन चैतन्य यूट्यूब चैनल। पशुर्वेत्ति शिशुर्वेत्ति वेत्ति गान रसम फनी अन्नारु। अंते चिन्न पिल्ललकी कूडा जंतुलकी कूडा एवरिकैना कूडा संगीतम गानम अनेदी चाला प्रियमैनदिगा उंटुंदी अनि मनं अनुकोवच्चु। सो माय डियर फ्रेंड्स, अंदरिकी कूडा चाला मंदिकी चक्कटि पाटलु पाडाली अनेटुवंटि ओक कोरिक उंटुंदी। అంతేకాకుండా వారి పాటలని ఇంకా అద్భుతంగా ప్రజెంట్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది। సో అలాంటి వాళ్ళ కోసమే సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ ఎన్నో కొత్త కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి ఈ ఛానల్ మీ కోసం, ముఖ్యంగా సంగీత ప్రియుల కోసం, గాయని గాయకుల కోసం ఒక సరికొత్త కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చింది। అదే పాడనా ఒక పాట। yes, వింటేనే ఎంత బాగుంది కదా, పాడాలి అనిపిస్తుంది కదా। yes అండి, అలాగే పాడనా ఒక పాట అనే కార్యక్రమం ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? yes, అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను। పాడనా ఒక పాట కార్యక్రమం ఏంటి అంటే ఆన్లైన్ లో వీడియో పాటల పోటీలు జరిగేటువంటి ఒక కార్యక్రమం। ఇప్పుడు మనం ఏది చూసినా అన్ని ఆన్లైన్ వేదికగా జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగానే ఆన్లైన్ లో వీడియో పాటల పోటీలని జరపాలి అనేటువంటి ఒక ఆలోచన రావడంతో రూపుదిద్దుకున్నదే పాడన ఒక పాట అనే కార్యక్రమం। దీంట్లో మీరందరూ పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి అంటే, చాలా మందికి ఎలాగైతే ఒక పాట పాడాలి అని దాన్ని నలుగురు చూసి ప్రశంసిస్తూ ఉంటే మనందరికీ కూడా అది ఒక రకమైన అద్వితీయమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది, ఆ ఆనందాన్ని పొందాలి అని। అంతేకాకుండా చాలా మంది తమ చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలి అనే ఆశతో ఆసక్తితో ఉండి పరిస్థితుల వల్ల వీలు కాలేక నేర్చుకోలేకపోయి పాడలేకపోతున్నామే, మాకు ఇష్టం ఉన్నా, మేము చాలా మాకు ఆసక్తి ఉన్నా, పాడాలి అనేటువంటి కోరిక ఉన్నా మేము పాడలేకపోతున్నామే అంటూ చాలా మంది అప్పుడప్పుడు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంటారు। సో అలాంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది। ఇప్పుడు మీలో ఉన్నటువంటి గాత్ర కళకి మీరు జీవం పోయండి। ఈ పాటల పోటీల్లో కార్యక్రమంలో ఏంటంటే సరిగమలు వచ్చిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలని ఎలాంటి రూల్ లేదు। ఎవరైనా ఎక్కడి వారైనా ఎలాంటి పాటనైనా తీసుకొని పాడవచ్చు। అది జానపద గేయం కావచ్చు, తెలుగు భాషకు సంబంధించింది కావచ్చు, మంచి సినిమా పాట కావచ్చు, ఆపాత మధురం కావచ్చు, లేదంటే అన్నమాచార్యుల కీర్తన కావచ్చు। ఇలా ఏ రకమైనటువంటి పాటలైనా కూడా మీరు తీసుకొని చక్కగా 2 నుంచి 3 నిమిషాల నిడివి కలిగినటువంటి వీడియోలను మీరు తయారు చేసి మాకు పంపించండి। అది 10వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మాత్రమే మీరు వీడియోలని మాకు పంపించాలి। ఆ వీడియోలని మేము సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము। అప్లోడ్ చేసిన తర్వాత ఎవరికి ఎక్కువ లైక్స్, వ్యూస్, కామెంట్స్, ఇలాంటివి వాచ్ టైం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయో దాన్ని బట్టి విజేతని మీరే నిర్ణయించుకోవచ్చు। ఇది సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి బహుమతి। ఈ పాటల పోటీలు నిర్వహిస్తున్నటువంటి మనం విజేతని మీ చేతుల్లోనే, అంటే ప్రేక్షకుల చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది। మరొక ముఖ్య విషయం ఏంటంటే, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు కరెక్టే, మరి ఎక్కువగా వ్యూస్ రావటము ఇది ఎందుకు పెట్టారు అని అంటే, చాలా మట్టుకు నేను ఎవరో ఒక పెద్ద సింగర్ను, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిను తీసుకొని వచ్చి వారి విలువైన సమయాన్ని తీసుకొని ఒక విజేతను నిర్ణయించండి అనటం వల్ల దాని ద్వారా వాళ్ళు విజేతను నిర్ణయిస్తారు, కానీ పాల్గొన్నటువంటి వీళ్ళందరూ పాల్గొన్న పోటీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మనసులలో అయ్యో నేను బాగా పాడానే, నేను చక్కగా పాడానే, అయినప్పటికీ నాకు రాలేదే, వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నారు, వాళ్ళ వాళ్ళకే తెలిసారు, మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం సరదాగా కదా। సో నాకేమనిపించింది అంటే, ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా చక్కగా మీ పాటని మీరే షేర్ చేసుకోండి, మీ పాటని మీరే అందరికీ చూపెట్టండి,
ప్రేక్షకులందరూ కూడా ఏ పాట బాగుంది అనే దాన్ని వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళు వ్యూస్ ఇస్తారు. సో ఇలాంటివన్నీ అంటే ప్రేక్షకుల చేతులలోనే రిజల్ట్ అనే దాన్ని పెట్టడం అనేది జరిగింది. దయచేసి ఇదందరూ కూడా మిత్రులు గమనించగలరు. మరొక ముఖ్య విషయం ఏంటి, ఈ పాటల పోటీల్లో పాల్గొంటున్నాం కరెక్టే, మరి అలాగే మాకు చిన్నప్పటి నుంచి కూడా పాడాలి అనేటువంటి ఒక కోరిక ఉంది, ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మేము పాటలు పాడుతున్నాము, ఒప్పుకుంటాం. ఆ పాటలు పాడుతూ చక్కగా అందరూ చూస్తూ ఉండగా ఆ పాటలలో గెలుపొందిన వారికి బహుమతి కూడా ఉంటేను, వాహ్ వాహ్, ఎంత బాగుంటుంది కదండి. సో అలాగే ఈ పాటల పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి చక్కటి బహుమతి, మొదటి ఫస్ట్ ప్రైజ్గా మొదటి బహుమతిగా 1,000 రూపాయలు, అక్షరాల 1,000 రూపాయలు. రెండవ బహుమతి 500 రూపాయలు. మూడవ బహుమతి 300 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా 10వ తేదీ, జూన్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మీ ఎంట్రీలు మాకు పంపించటం జరుగుతుంది. 14వ తేదీ నుంచి మీ ఎంట్రీలు ఎలా అందుతున్నాయో, 10వ తేదీ నుంచి ఎలాగైతే ఎంట్రీలు అందుతున్నాయో అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయటం కూడా జరుగుతుంది. మీరు షేర్ చేసుకోవచ్చు, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు, అవన్నీ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, అంటే 19వ తేదీ రాత్రి వరకు కూడా, 12 గంటల వరకు కూడా వచ్చినటువంటి వ్యూస్ని, లైక్స్ని, కామెంట్స్ని, ఏవైతే మన నియమ నిబంధనలు అనేవి పెట్టామో వాటన్నింటినీ కౌంట్ చేసి వాటి ప్రకారంగా విజేత ఎవరు అనేది నిర్ణయించడం జరుగుతుంది. 20వ తేదీ రోజు మీకు జూమ్ మీటింగ్ పెట్టి దాంట్లో విజేతని ప్రకటించడం జరుగుతుంది. అంతేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ప్రైజులు గెలుచుకున్న వాళ్ళకి ఇచ్చారు. మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఏంటండి అంటే, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా చక్కటి ప్రశంసా పత్రాలు అనేవి అందజేయబడతాయి మిత్రులారా. ఎస్ అండి. సో మీరందరూ కూడా ఈ కింద నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా అందరూ జాయిన్ అవ్వండి. చాలామంది రకరకాల డౌట్స్ అడుగుతున్నారు అని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీరందరూ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో చెప్పండి, చాలామంది గాయనీ గాయకులని ప్రోత్సహించండి. మీలో ఉన్న చిన్న చిరు గాయకులు ఉన్నా పర్వాలేదు, వాళ్ళని తట్టి లేపండి, బయటకు తీసుకొని రండి. చక్కగా సుమన చైతన్య యూట్యూబ్ ఛానల్ మీకు ఒక ఆన్లైన్ వేదికని అందిస్తుంది, ఆ వేదికని మీరందరూ వినియోగించుకోండి. చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ సంగీతాన్ని నలుగురికి చూపెట్టండి. ఓకే ఫ్రెండ్స్, రైట్ అండి, గుర్తుంది కదా 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పంపించినటువంటి వీడియో పాటలు మాత్రమే స్వీకరించబడతాయి. రిజల్ట్స్ అనేవి 20 రోజు మీరు మళ్ళీ చూడొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.